హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ చేయబోయే పని ఇదే. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, ఇంకో 4 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు, ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి, సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఒకే రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గాలలో రోడ్ షోలను నిర్వహించారు ఆయన. పాత గాజువాక సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించారు, అనంతరం విరామం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారు. పోలింగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్ లండన్కు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 15వ తేదీన లండన్కు బయలుదేరి వెళ్లనున్నారు. 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికలలో గెలిచిన అనంతరం అదే రోజున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్, భారతీ దంపతుల కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి లండన్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. వారు ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులు. 2019లో పోలింగ్ తర్వాత వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు.